ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కదా, అమ్ముడుపోయిన కుక్కలు ఇప్పుడు అన్ని బయటకు వస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా వచ్చింది నారిని శ్రీనివాసరావు జూనియర్ ఎన్టీఆర్ గారి మామ, వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలో వాళ్ళు వేసింది. అదే ఏమని వేశారంటే, చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదు, ఏ రోజు సొంత బలంతో గెలవలేదు, కోవట్లను పక్కన పెట్టి కోవట్లను పక్క పార్టీలో పెట్టి గారడీలు మోసాలు చేస్తూ గట్టెక్కుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారి మామ నారిని శ్రీనివాసరావు. ఇది నేనన్న మాట కాదు, వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలు వేశారు. ఒకసారి ఆ నారిని శ్రీనివాసరావు అన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడేం మాట్లాడుతున్నాడు కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. కాదు అనేది నేను చెప్తున్నాను. ఒక చంద్రబాబు నాయుడు గారు నమ్మదగ్గ వ్యక్తి కాదు అనేది నేను చెప్తున్నాను. మొదటి నుంచి సొంత తమ్ముడిని మోసం చేశాడు, సొంత తమ్ముడికే టికెట్ ఇవ్వలేదు, సొంత తమ్ముడు ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అతను ఈ రోజు సొంత తమ్ముడిని గొంతుతో తాళ్లతో కట్టేస్తున్నారు. నీకు తమ్ముడు ధైర్యం ఉంటే నీ తమ్ముడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టు చూపించమని చెప్పి దాని గురించి రెస్పాన్స్ లేదు. కేవలం చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కోవట్లను తయారు చేసి పక్క పార్టీలో పంపించి వాళ్లతోటి ఆ పార్టీలతో జిమ్మిక్కులు చేయ విషయం తెలుసు ప్రజల్లో. కాదురా, ఇప్పుడు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతుందా? అయినా నీలాంటి క్రెడిబిలిటీ లేని వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు ఎలా రెస్పాన్స్ అవుతారు? నీ పేరు ముందు జూనియర్ ఎన్టీఆర్ గారి మామ అని చెప్పుకోకపోతే నువ్వు ఎవడో కూడా ఎవరికి తెలియదు. 2019లో కనబడలా, ఈ 5 ఏళ్ళు కనబడలా, ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి ప్యాకేజీ గట్టిగా ముట్టింది. ఇంక మనం కుక్కలాగా మారడానికి ఉద్దేశం. జూనియర్ ఎన్టీఆర్ గారి మామ అని తప్పితే నీకున్న క్రెడిబిలిటీ ఏంట్రా? దీనికి సమాధానం చెప్పు. అయినా జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు వాడుకోవాల్సిన అవసరం మీకే ఉంది. నీ బొత్తికి సిగ్గా శర్మ చెప్పొద్దా? ఓరి ఎదవల్లారా, నా పేరు ఇది, నాకు జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన చెప్పాడా నువ్వు వైఎస్ఆర్సిపి పార్టీకి బానిసత్వం చెయ్యి, నువ్వు వైఎస్ఆర్సిపి పార్టీకి ఊడిగిన చెయ్యి, నీ పేరు ముందు నా పేరు పెట్టుకోని చెప్పేసి అని జూనియర్ ఎన్టీఆర్ గారు నీకు చెప్పారేంట్రా? ఇరా, ప్రతి ఎదవకి ఇది ఒక అలవాటు అయిపోయింది. అతి మాటలు అతి ప్రలాపనం వద్దు. మాట్లాడితే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావించి అభిమానుల మధ్యన చిచ్చు పెట్టి ఈ ప్రయత్నం చేయమాక. నువ్వు ఎన్టీఆర్ గారికి మామ అయితే అయి ఉండొచ్చు, కానీ పార్టీ అయితే తెలుగుదేశం కాదు కదా. నువ్వు మరి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్త లాగానో లేదంటే అమ్ముడుపోయిన కుక్కలాగా మాట్లాడితే మేము కూడా ఇలాగ మాట్లాడతాం. నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టు? నువ్వేం చెప్పాలనుకున్నావు? అసలు నువ్వేం మాట్లాడావు అక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి బయటికి వెళ్ళి కొట్లాడుతుంది, డైరెక్ట్గా చెప్తుంది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అలా ఏ రోజు లేదే, ఎవరో చెప్పలేదే, మరి మీకేమంత దురద? అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమైనా వైసీపీ కండుగా కప్పుకున్నాడు? ఆయన ఏమైనా ఆయన పేరు ఎందుకు వాడుకుంటున్నారు? మీరెందుకు వాడుకోవాలి ఆయన పేరు? ఆయన ఇప్పుడు రాజకీయాలకి కొద్దిగా దూరంగా ఉన్నారు. సరే, ఆయన సినిమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన కొంచెం బిజీగా ఉన్నారు, మనకేం మనకు బాధ? కొద్దిగా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా. ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ బతుకులకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు క్రెడిబిలిటీ లేని వ్యక్తి నువ్వు. నాని శ్రీనివాసరావు అంటే ఎవరికీ తెలియదు. మళ్ళీ ముందు మనం జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు తగిలించుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ గారి మామని ఈ పేర్లు తగిలించుకోకపోతే అసలు నీకు అసలు గుర్తింపే లేదు. నీలాంటి వాడికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా? సిగ్గనిపిస్తుందా నీకు? అసలు నీకే విలువ లేదు, నీకే వాల్యూ లేదు, నీకే ఒకటి సమాధానం చెప్పేది. ఈ అతి ప్రలాపన అతి ప్రస్తావన తేమాకు. నీ పని ఏదో నువ్వు చూసుకో తప్పితే ఎక్కువ మాట్లాడితే ఇలాగే మాట్లాడతాం. గుర్తుపెట్టుకో బాగా.